హలో ఫ్రెండ్స్, కోర్టు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ విషయం గురించి గత వీడియోలో మీకు చాలా నీట్గా నేను చెప్పాను. అయితే 3673 పోస్టులు రిలీజ్ అయినాయి. గతంలో మనం చూస్తే 30 సంవత్సరాల్లో కోర్టు చరిత్రలో రిలీజ్ కానీ రెగ్యులర్ పోస్టులు ఇవన్నీ కూడా. మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఒక 6 నెలలు కష్టపడితే ఖచ్చితంగా రెగ్యులర్ జాబ్లోకి వెళ్ళిపోయేటటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. అయితే చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ అర్హత వాళ్ళు ఏ పోస్టుకు అప్లై చేసుకోవాలా అనేటటువంటి రకరకాలైనటువంటి సందేహాలు అడుగుతున్నారు. దీంట్లో ఈరోజు నేను చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ 10th క్లాస్ వాళ్ళకు ఏ పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకు ఏ పోస్టులు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు ఏ పోస్టులు ఉన్నాయి, ఎవరు ఏ పోస్టుకు అప్లై చేయొచ్చు, ఎవరు ఏ పోస్టుకు అప్లై చేయకూడదు అనే విషయాన్ని కూడా చెప్తున్నా. అయితే మీరు గమనించింది 11వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నాయి పోస్టులకు సంబంధించి. కాబట్టి వీలైనంత వరకు ఒక వారంలోనే మీరు అప్లై చేసేయాలి. మళ్ళీ మళ్ళీ దీనికోసం మనం వెయిట్ చేయకూడదు. మీకు కూడా ఇంతకుముందు నేను చాలా విషయాలు చెప్పాను. ఈసారి మీకు కలిసి వచ్చే అదృష్టం ఏంటంటే క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇంత అద్భుతమైన అవకాశం మళ్ళీ రాదు. ఎప్పుడో చదివేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం, ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోవద్దు. అయితే ఈ పోస్టుల్లో ఏ పోస్టులు ఎవరు అర్హులు అని తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న విషయం, పరీక్షలు ప్రణాళికబద్ధంగా మీరు రాయాలనుకుంటే, ఎందుకంటే ప్రణాళికబద్ధంగా దీనికి మీరు చాలా సింపుల్గా 40 మార్కులకి మనకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 మార్కులకు ఇంగ్లీష్ ఉంటుంది. మేజర్ పోస్ట్ అన్నిటికీ నేను చెప్పేది మెంటల్ ఎబిలిటీ అనేటువంటి సబ్జెక్టు కేవలం 10th బేసిక్లో ఉండేటువంటి వాళ్ళకే, అంటే ఇంటర్మీడియట్ కన్నా తక్కువ చదివిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనకు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మిగతా అందరికీ మీకు 2 సబ్జెక్టు ఉంటాయి. ఒకటి జనరల్ నాలెడ్జ్ 40, అదే రకంగా ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంటుంది. మరి ఇందులో ఉద్యోగం సాధించడం చాలా కీలకం. ఒక 80 మార్కులకు మనం పరీక్ష రాస్తే మళ్ళీ ఇంటర్వ్యూ లేదు, ఇంకేమీ లేదు, గత మార్కులు ఏమీ లేదు. దీంట్లో వచ్చేటటువంటి మార్కులతోనే మీరు జాబ్ సాధించుకోవచ్చు. దీనికి ప్రణాళికబద్ధంగా మీరు ఇంట్లో ప్రిపేర్ అవ్వడం ఒక పద్ధతి. ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ కాలేకపోతే మీరు, మనం ఆదివారం 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు ఆదివారం జరిగేటటువంటి ఉచిత అవగాహన సదస్సుకు మీరు హాజరట్లేదంటే మీకు వచ్చేటటువంటి ప్రతి సందేహాన్ని పూర్తిగా వివరించేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఆ రోజు నుంచి మీకు ఉచిత అవగాహనతో పాటు మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ప్రణాళికబద్ధంగా ఒక 80 రోజులు జరుగుతుంది. దీంట్లో ప్రణాళికబద్ధంగా మీకు కోచింగ్తో పాటు ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహించి 100కు 100% ఉద్యోగం వచ్చేటటువంటి ఆత్మస్థైర్యాన్ని మీకు నేను కల్పించి ఉద్యోగం సాధింపజేసే వరకు మీ వెనకే ఉంటానని మీకు తిరుపతి ప్రజ్ఞ మాటిస్తుంది. మరి దీంతోపాటు మీరు చేయాల్సిన అంత ముఖ్యం ఏమంటే, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కోసం తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు మనం ఎగ్జామినేషన్ పోర్టల్ను మనం రేపు క్రియేట్ చేస్తాం. ఈ ఎగ్జామినేషన్లో ఎవరైతే దీన్ని తొందరపడతారో వాళ్ళకి అతి తక్కువగా రాష్ట్రంలోనే అందరికీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కేవలం 199 రూపాయలకు మాత్రమే ప్రారంభంలో అందిస్తున్నాం. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని ప్రతి గ్రాండ్ టెస్ట్లో మీకు జనరల్ నాలెడ్జ్ అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ ఇంగ్లీష్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందితే 100కు 100% జాబ్ సాధించుకోవచ్చు. కాబట్టి వెంటనే మీరు తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే జస్ట్ 199 రూపాయలకే సేవాభావంతో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 రోజులు మాత్రమే ఉంటుంది. మరి ఇందులో 10th క్లాస్ బేసిక్తో ఉండేటటువంటి ఉద్యోగాలు ఏమున్నాయి, దీంతోపాటు ఇంటర్మీడియట్ బేసిక్తో ఉండేటటువంటి ఉద్యోగాలు ఏమున్నాయి, దీంతోపాటు డిగ్రీతో ఉండేటటువంటి ఉద్యోగాలు ఏమున్నాయి అనేటటువంటివి, ఈ 3 విషయాల గురించి మనం చాలా నీట్గా మనం చెప్పుకుంటాం. ఇందులో మనకు 10th క్లాస్ బేసిక్తో ఉండేటువంటి ఉద్యోగాలను మొదటగా చూస్తాం. ఈ 10th బేస్తో అంటే 7వ తరగతి మాత్రమే పాస్ అయ్యేట కూడా చాలు ఈ ఉద్యోగాలకి. ఆఫీస్ సబార్డినేట్ అంటాడు ఇక్కడ. అదే కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి మనకు. 2వది ప్రాసెస్ సర్వర్ ఒకటి ఉంది. డ్రైవర్, లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఉన్నాయి. అదే రకంగా డ్రైవర్స్ ఉన్నాయి. అదే ఎక్కడ ఇక్కడ మనం చూస్తే హైకోర్టులో కొన్ని పోస్టులు మనకు చూపిస్తున్నాడు. అదే రకంగా డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా మనకు కొన్ని పోస్టులు చూపిస్తున్నారు. డిస్ట్రిక్ట్ కోర్టులోకి 20 పోస్టులు, హైకోర్టులో 8 పోస్టులు మనకు చూపెడుతున్నారు. ఇప్పుడు మనం మొదటగా 10th క్లాస్ కన్నా తక్కువ అర్హత కలిగినటువంటి ఉద్యోగాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో 7వ తరగతి పాస్ అయితే చాలు అని చెప్పేటటువంటి ఉద్యోగాలు 2 మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అందులో ఒకటి ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటిది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కన్నా తక్కువ అంటే సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు. ఇందులో మనకు 1517 పోస్టులు జిల్లా కోర్టుల్లో కనిపిస్తున్నాయి. 1517 1517 పోస్టులు అంటే ఎప్పుడో వాళ్ళు సెవెంత్ పాస్ అయి ఉన్నా చాలు. 18 నుంచి ఓసీ వాళ్ళు 42 సంవత్సరాల వరకు ఉండేటువంటి వాళ్ళకు ఈ అవకాశం ఉంది. వాళ్ళకి తెలియకపోయినా మీరు ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లేదా వాళ్ళకి చెప్పండి ఒక మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? ఆదివారం మనకు జరిగేటటువంటి డెమోకి వచ్చిన జాలి దీని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన పరీక్షలు రాస్తే కూడా చాలు, వాళ్ళు ఈజీగా కొంతవరకు ప్రయత్నం చేస్తే జాబ్ కొట్టుకోవచ్చు. అదే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 7వ తరగతి పాస్ అయి ఉండాలి, అయితే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఫెయిల్ అయి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ దాటకూడదు వాళ్ళ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఇంకొక జాబ్కి వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో ఈసారి ఈ మొదటి మార్పు వచ్చింది, దీన్ని గమనించండి. అదే రకంగా మనకు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ డ్రైవర్ పోస్టులు డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఒక 20 ఉన్నాయి. అదే రకంగా హైకోర్టులో ఒక 8 ఉన్నాయి. ఈ ఆఫీస్ సబార్డినేట్ అనేది హైకోర్టులో 135 ఉన్నాయి. అంటే 1517 ఒక 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అయితే డ్రైవర్ పోస్టులు మనకు ఒక 20 ఒక 8 28 పోస్టులు మనకు ఉన్నాయి. వీళ్ళు 7వ తరగతి పాస్ అయ్యింటే చాలు. 18 నుంచి 42 సంవత్సరాలు ఓసీ, 47 సంవత్సరాలు బీసీ, అదే పిహెచ్ అయితే బీసీ ఎస్సీ ఎస్టీ, పిహెచ్ అయితే ఇంకొక 5 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు వీడియోలో దాని గురించి చెప్పాను, అది ఒకసారి మీరు గమనించండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించింది అసలు మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందించేశాను ఇప్పటికే. అదే రెండో విషయం ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ మీకు టెన్త్ క్వాలిఫికేషన్తో మనకు ప్రాసెస్ సర్వర్ అనే ఒక పోస్ట్ ఉంది. ఈ సర్వర్ అనే పోస్టు 439 పోస్టులు జిల్లా కోర్టులో ఉన్నాయి. ఈ 439 జిల్లా కోర్టులో ఉండేటువంటి ఉద్యోగాలు ప్రతి జిల్లాకు షేర్ అయినాయి. మీరు ఏ జిల్లానో ఆ జిల్లాలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో మీకు కానీ ఆ పోస్ట్ ఉన్నట్లయితే ఓపెన్లో ఉంటే కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. అయితే మీకు మళ్ళీ ఇంకొక సందేహం రావచ్చు, సార్ ఇప్పుడు నేను చిత్తూరు జిల్లా, నేను కడప జిల్లాలో రాయాలనుకున్నాను, మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు కడప జిల్లాలో రాస్తే పోస్ట్ రాసుకోవచ్చు, కానీ నీకు కడప జిల్లాలో నీకు రిజర్వేషన్ వర్తించదు. నువ్వు కడప జిల్లాలో రాస్తే కడప జిల్లాలో అదేమవుతుందంటే ఓపెన్లోనే నువ్వు కొట్టుకోవాల్సి ఉంటుంది. ఏ జిల్లా వాళ్ళు ఎక్కడైనా రాయొచ్చు, కానీ వాళ్ళ జిల్లాలో రాసినప్పుడు వాళ్ళ రిజర్వేషన్లు ఉండే ఉద్యోగాలు వాళ్ళకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ సర్వర్ పోస్టుకు మాత్రము టెన్త్ వాళ్ళు రాసుకోవచ్చు, ఇంటరు డిగ్రీ వాళ్ళు టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్ డిగ్రీ ఉన్నా కూడా వాళ్ళకి అర్హత ఉంది. కాబట్టి ఈ పోస్ట్ అందరూ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ రాసుకోవచ్చు. అయితే ఈ పోస్ట్కి ఏం చదవాలా అంటే మీరు కానీ చూస్తే జీకే ఉంటుంది, అదే రకంగా ఇంగ్లీష్ ఉంటుంది, అదే రకంగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. జీకే ఏమో 40 మార్కులకి, ఇంగ్లీష్ 10 మార్కులకి, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకి, మొత్తము 80 మార్కులకు ఉంటుంది. ఒకసారి గమనించండి ఎంత సింపుల్గా ఉందో. మీరు ఏదో పుస్తకాలు చదివినా, లేకుంటే మన దగ్గరికి చదవలేని పక్షంలో మన దగ్గర కోచింగ్ వచ్చినా వీటి గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే మాత్రం రాలేని పక్షంలో మన యాప్లో పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షలు రాసుకుంటే కూడా చాలా అద్భుతంగా మీరు దాన్ని గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఏముంది ఒకసారి మీరు గమనించండి. దీంట్లో కాపీయిస్ట్ పోస్టులు మనకు 189 జిల్లా కోర్టులో ఉన్నాయి. 189 పోస్టులు జిల్లా కోర్టులో ఉన్నాయి. ఇది కాపీయిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, దీన్ని ఈజీగా మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ దీన్ని రాసుకోవచ్చు, డిగ్రీ ఉండొచ్చు, పీజీ ఉండొచ్చు, లెక్కలేదు. కానీ మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. రెండోది రికార్డ్ అసిస్టెంట్, ఇది 439 పోస్టులు జిల్లా కోర్టులో ఉన్నాయి. మరి జిల్లా కోర్టులో 439 పోస్టులు ఉన్నాయంటే ఎంత ఈజీగా తెచ్చుకోవచ్చు అసలు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎగ్జామినర్ 112 పోస్టులు, ఇది కూడా జిల్లా కోర్టులు. మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాలోనూ పనిచేసుకుంటారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి మీరు కాపీయిస్ట్ 189 పోస్టులు ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్ 439 పోస్టులు ఉన్నాయి, ఎగ్జామినరు 112 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏముంది సిలబస్? జీకే 40 మార్కులకు ఉంది, ప్లస్ ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంది. జీకే ఇంగ్లీష్ మాత్రం చదివితే చాలు, 80 మార్కులకు మీరు పరీక్ష రాస్తారు. 80 మార్కులు పరీక్ష రాస్తారంటే 90 నిమిషాల్లో ఈ పరీక్ష పూర్తి చేస్తారు. ఎంత ఈజీగా ఉందో ఒకసారి గమనించండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మీరు ఏం చేసుకున్నా కూడా ఇదేం పెద్ద కష్టమైన సబ్జెక్టులు కాదే. దీనికి ఏం చేస్తాను నేను, ప్రతి టెస్ట్లోనూ ప్రతిరోజు జీకేకి సంబంధించినటువంటి ఒక 20 బిట్లు, ఇంగ్లీష్ సంబంధించి ఒక 20 బిట్లు, 40 బిట్లు ఇదే ప్యాటర్న్తోనే మీకు డైలీ టెస్ట్ పెడతా. ఇది కాకుండా దాదాపుగా చాలా గ్రాండ్ టెస్ట్లు ప్రిపేర్ చేస్తున్నా.
ఒక్క బిట్టు కూడా మనకు బయట పోనేకుండా అంత పగడ్బందీగా మనం దీన్ని ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఒక్కసారి మీరు గమనించండి. ఇది ఇందులో ఉండేటటువంటి అంశం, ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించుకోవాలి. మీరు గమనించండి, ఇంటర్మీడియట్లో వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. దీనికోసం మీరు సపరేట్గా ఆల్రెడీ చదివిన వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 40 మార్కులకు జీకే అన్నాడు. దీంట్లో ఏ సిలబస్ ఉందో నెక్స్ట్ నేను క్లాసులో కూడా నీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత డిగ్రీలో మనం కానీ చూస్తే డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకు చూడండి, ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 13 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 13 పోస్టులు ఉన్నాయి. ఇది హైకోర్టులో ఉండే పోస్టులు, ఇది హైకోర్టులో ఉండేటటువంటి పోస్టులు. అదేరకంగా జూనియర్ అసిస్టెంట్ 681 పోస్టులు ఉన్నాయి. ఇది ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉండేటువంటి డిస్టిక్ పోస్టులు. అవి ఎంత ఈజీగా మీరు ఏ జిల్లా ఉన్నారో ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉందో చూసుకోండి. ఓపెన్లో ఉంటే కూడా ఒక 20 పోస్టులు ఉంటే కూడా మీరు అద్భుతంగా రాసుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఈజీ. మీకు ప్రీవియస్ మార్కులతో పని లేదు, ఇంటర్వ్యూతో పని లేదు, దేంతో పని లేదు. ఇంకొకటి కూడా మీరు గమనించాల్సింది, మీ ఉద్యోగం ఎక్కడికి పోదు, ఎవరో డబ్బులు ఇచ్చారంట, ఆ ఉద్యోగాలు వెళ్ళిపోయినాయంట, ఇవన్నీ జరగవు. సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం చాలా జాగ్రత్త వహిస్తుంది. కాబట్టి కష్టపడినోడికి జాబ్ వస్తుంది, కానీ ఏదో అపనమ్మకాలు పెట్టుకొని బంగారు లాంటి ఉద్యోగాల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. అదే రకంగా అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టులు 27 ఉన్నాయి జిల్లా కోర్టుల్లో. టైపిస్ట్ ఉంది, కాపీయిస్ట్, దీనికి 36 పోస్టులు ఉన్నాయి. అదే రకంగా ఓవర్సీస్ అంటే ఒక పోస్ట్ ఉంది, ఇది నాట్ కౌంటబుల్. అదే రకంగా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఒక 11 ఉన్నాయి. ఇది స్టేట్ కోర్ట్ అంటే హైకోర్టులో ఉన్నాయి కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు. ఇది కూడా మీకు బాగా ఉపయోగపడేటువంటిది. తర్వాత స్టెనోగ్రాఫర్ పోస్టులు ఒక 114 ఉన్నాయి జిల్లా కోర్టులో. వీటికన్నిటికీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తీసుకున్నా, జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నా, అసిస్టెంట్ ఎగ్జామినర్ తీసుకున్నా, టైపిస్టు కాపీయిస్ట్ తీసుకున్నా, కంప్యూటర్ ఆపరేటర్ తీసుకున్నా, స్టెనోగ్రాఫర్ తీసుకున్నా కూడా మీకు రమారమగా ఇవన్నీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటివే. ఒకవేళ మీరు కానీ ఏ పోటీ పరీక్షలకు సిద్ధమైనా ఇది ఈజీగా కళ్ళు మూసుకొని మనం సాధించుకోవచ్చు. దీనికి కూడా 40 మార్కులకు జీకే ప్లస్ 40 మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 80 మార్కులకు కూడా మన యాప్లో అద్భుతంగా డిజైన్ చేసి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేటటువంటి పరీక్షలన్నిటికీ, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేటువంటి పరీక్షలన్నిటికీ యాప్లో ఎగ్జామ్స్ పెడుతున్నాం. యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ రోజు నుంచి 199 రూపాయలకే ఈ అద్భుతమైన అవకాశం ఇస్తున్నాం, గమనించండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, ఒక 3 పరీక్షలకు స్కిల్ టెస్ట్ ఉంది. అందులో ఒకటిగా టైపిస్ట్ వర్ కంప్యూటర్ కాపీయిస్ట్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ అయిన తర్వాత నువ్వు ఎంతవరకు నీ సామర్థ్యం టైపింగ్ చేయగలవు అనేటువంటిది ఇక్కడ స్కిల్ టెస్ట్లో మనకు చూపెడతారు. రెండోది మనకు కాపీయిస్ట్లో కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ డ్రైవర్స్కి ఉంది. ఇది కామన్, దీన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్లో నువ్వు డ్రైవ్ చేస్తావు లేదా తెలియకుండా నిన్ను జాయిన్ చేసుకోడు కదా. కాబట్టి ఈ 3 గంటలకు మాత్రము స్కిల్ టెస్ట్లు ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ పరీక్షల్లో ఏ సబ్జెక్టులు కవర్ అవుతాయి అనేది నేను చెప్తా. ఇంతవరకు మీరు 10th లెవెల్లో ఉండేటువంటి ఉద్యోగాల గురించి మీరు తెలుసుకున్నారు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేటువంటి ఉద్యోగాల గురించి ఏ సబ్జెక్టులు ఉందో తెలుసుకున్నారు, ఆ తర్వాత మనకు డిగ్రీలో ఉండేటువంటి ఉద్యోగాలు ఏ పోస్టులు ఉందో తెలుసుకున్నారు. దీనిపైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మనం జాబ్ కొట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం వేస్ట్ చేయొద్దు. పరీక్షల కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆదివారం జరిగేటటువంటి డెమోకి మీరు హాజరైనట్లయితే పూర్తి సమాచారాన్ని అందులో నేను అందిస్తాను. థ్యాంక్ యూ.